స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచం ఎవ్వరి కోసం ఆగదు. మనమే దాన్ని ఆపాలి. వేరే వాళ్ళ గురించి ఆలోచించొద్దు. వాళ్ళెవ్వరూ నీకన్నా గొప్పోళ్ళు కాదు. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. కేజీఎఫ్ మూవీలో ఈ ఫేమస్ డైలాగ్ వినే ఉంటారు కదా, అలాగే ఈ వీడియోలో అలాంటి ఎందరో కన్నతల్లుల వేదన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక అతను ఉన్నారు, తన తండ్రి మరణం తర్వాత అతను తన తల్లిని ఓల్డేజ్ హోమ్ లో వదిలివేయాలని నిర్ణయించుకున్నాడు, మరియు ఆమెను అప్పుడప్పుడు వెళ్లి కలిసేవాడు. ఒక రోజు అతనికి ఓల్డేజ్ హోమ్ నుండి కాల్ వచ్చింది, మీ తల్లి ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది అని, దయచేసి వచ్చి ఒకసారి చూడండి అని వాళ్ళు చెప్పారు. అతను వెళ్లి తన తల్లిని చాలా క్లిష్టమైన స్థితిలో ఉండడం చూశాడు. ఆమె మంచం మీద చనిపోతుంది. అతను అడిగాడు, అమ్మా నేను నీ కోసం ఏమి చేయగలను? అప్పుడు ఆ అమ్మ ఏం చెప్పారంటే, దయచేసి ఓల్డేజ్ హోమ్ లో ఫ్యాన్స్ ని ఇన్స్టాల్ చేసి మరియు ఒక ఫ్రిడ్జ్ ని ఉంచు, ఎందుకంటే నేను ఆహారం లేకుండా చాలా సార్లు నిద్రపోయాను. అతను ఆశ్చర్యపోయి అడిగాడు, అమ్మా మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఎప్పుడు ఫిర్యాదు చేయలేదు, ఇప్పుడు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి, మరియు మీరు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఇట్స్ ఓకే డియర్, నేను వేడి ఆకలి మరియు నొప్పితో మేనేజ్ చేశాను, కానీ మీ పిల్లలు నిన్ను ఇక్కడికి పంపినప్పుడు నువ్వు మేనేజ్ చేయలేవని నేను భయపడుతున్నాను. ఈ కథలో ట్రూత్ ఏంటంటే, ఈ ప్రపంచంలో మన కన్న తల్లి తప్ప మరెవరో నిజం కాదు. సో ప్లీజ్ గైస్, దయచేసి మీ కన్న తల్లిదండ్రులను అలా వదిలేయకండి. వాళ్ళు మనల్ని చిన్నప్పుడు ఎంత ప్రేమగా చూసుకున్నారు. ఇలా అందరూ చేస్తారని కాదు, చాలా మంది వాళ్ళ కన్న తల్లిదండ్రులను చాలా బాగా చూసుకుంటున్నారు. వీడియో బాగుందని వాళ్ళు లైక్ చేయండి, కొత్తగా చూస్తా అండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి. అట్లే మీ వాళ్ళు ఏడాడి ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.